నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము గర్భసంచి పొర లైనింగ్, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడము, థిక్నెస్ ఇంప్రూవ్ చేయడం, దానివల్ల ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ చేయడం అనేది తెలుసుకుంటాము. సో ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటారంటే పిండం అక్కడ చేరింది అనుకోండి, అది అక్కడ అతకడం ఎలా అనేది న్యాచురల్ పద్ధతులు ఉన్నాయా అనేది చెప్పబోతున్నాను. సో ఇవి ఇన్ఫర్మేషన్ కోసమే, ఇవి న్యాచురల్ పద్ధతులు, స్టడీస్ కొన్ని చెప్తున్నాయి డెఫినెట్గా వీటి వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. సో కొంచెం మీరు ఇది కూడా పాటిస్తే, ట్రీట్మెంట్తో పాటు ఇవి కూడా చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ అనేది వస్తుంది. లేదా న్యాచురల్గా ట్రై చేస్తున్నారంటే కూడా కొన్ని రోజులు చేసి చూడండి, ఫలితం దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్, స్ట్రెస్, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది. జనరల్ హెల్త్కే మంచిది, డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నీ కూడా తగ్గుతాయి, మెయింటైన్ అవుతాయి. బట్ ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో అతకాలంటే, పిండం గర్భసంచిలో అతకాలంటే ఒత్తిడి కూడా తక్కువ ఉండాలి. ఒత్తిడి తక్కువ ఉన్నప్పుడు గర్భసంచి పొరకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వడం అనేది ప్రూవన్. బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇన్ఫ్లమేటరీ అంటే అక్కడ వాపు ఉండడం అని. స్ట్రెస్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తగ్గి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్, పిండం అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చాలా మటుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. రెండోది విటమిన్ ఈ సప్లిమెంటేషన్, అంటే మాత్రల లాగా విటమిన్ ఈ వేసుకోవడం. ఎవరికైతే ఈ గర్భసంచి పొర పెరగట్లేదనే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు విటమిన్ ఈ లో డోస్లో ఒక 2-3 మంత్స్ వేసుకుంటే ఈ గర్భసంచి పొర పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి, మీ ఫిజిషియన్, మీ గైనకాలజిస్టే ఇది పెడితే మంచిది. సో ఒక 2 mm థిక్నెస్ అనేది పెరగడం స్టడీస్ ద్వారా కనిపెట్టారు. ఇది ఇచ్చాక బ్లడ్ ఫ్లో పెరిగి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అనేది, అంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరగడం చూడడం జరిగింది. సో న్యాచురల్గా ఏ ఫుడ్స్లో ఈ విటమిన్ ఈ ఉంటుంది? అవొకాడోస్ అంటారు, నట్స్ అంటే బాదాం పప్పులు, కాజు, బాదాం, కిష్మిష్, ఇవన్నిట్లో మనకి చాలా మంచిది. సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ అంటారే, అవి కూడా తింటే చాలా మంచిది. దీంతో మీకు విటమిన్ ఈ న్యాచురల్గా కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎల్ ఆర్జినీన్ కూడా 2010 స్టడీలో తేలడం జరిగింది దాట్ గర్భసంచి పొర ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది, దీనివల్ల ఇంప్లాంటేషన్ కూడా బాగుంటుంది. న్యాచురల్గా రెడ్ మీట్లో, చేపల్లో, సోయ అంటే ఈ సోయాలో, బీన్స్లో, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, వెన్నె, మీగడ, పెరుగు, వీటిలో కూడా ఈ ఎల్ఆర్జినిన్ ఉండడం వల్ల మీకు న్యాచురల్గా కూడా సప్లిమెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ కోక్యూటెన్, ఇది ఒక కోఎంజైమ్ అంటారు దీన్ని. ఇది బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, అంటే టాక్సిసిటీ ఏదన్నా ఉంటే తగ్గిస్తుంది. ఈ టాక్సిసిటీ తగ్గితే ఆటోమేటిక్గా మీ గర్భసంచి పొర పెరుగుతుంది, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ రెస్ట్, బాడీకి ఖచ్చితంగా అన్ని పార్ట్స్ సరిగా పనిచేయాలంటే నిద్ర ఉండాలండి, రెస్ట్ ఉండాలి. 7-8 hours నిద్ర ఉండాలి మీకు. ఈ నిద్ర ఉండడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది బాడీలో. అండం పెరగడం కానీ, విడుదలవ్వడం కానీ, గర్భసంచిలో వాతావరణం బాగుండాలన్నా, బ్లడ్ సప్లై బాగుండి, సక్సెస్ రేట్, ఇంప్లాంటేషన్ అంటే పిండం అతకాలన్నా రెస్ట్ సరిగా ఉంటే న్యాచురల్గా మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కరెక్ట్గా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం అనేది మీ చేతుల్లో ఉన్న పని, తప్పకుండా మీరు చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, 30 నిమిషాలు మీరు రోజు వాకింగ్ చేయగలిగారనుకోండి, లేదా ఎక్సర్సైజ్, జిమ్, మీకు ఏది ఇష్టమో, యోగా, ఇది చేయగలిగితే కూడా మీ గర్భసంచి పొరలో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే బ్లడ్ సప్లై లేకపోవడం, తక్కువ ఉండడం వల్ల గర్భసంచి పొర పెరగకపోవడం అనేది చూస్తాం. సో ఎక్సర్సైజ్, మీరు మరీ వెయిట్ లాస్ అవ్వకపోయినా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, ఇవి ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భసంచి పొర ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి ఏంటంటే బీట్రూట్, పాలకూర, బీన్స్, పంకిన్ సీడ్స్ అంటారు, టొమాటోలు, తర్వాత రెడ్ మీట్లో కూడా బాగుంటుంది, మరీ ఎక్కువ తినకండి, వారానికి ఒకసారి అయినా పర్లేదు, అస్పారగస్, ఆరెంజెస్, స్ట్రాబెరీస్, బ్రాకలీ, గ్రీన్ పెప్పర్, క్యాప్సికమ్ అంటాము, ఫిష్, జింజర్, సినమన్, దాల్చిన చెక్క అనమాట, టర్మరిక్ అంటే పసుపు, ఇవన్నిటితో పాటు మీరు తప్పకుండా ఆకుకూరలు ఇంప్రూవ్ చేస్తే ఐరన్ కంటెంట్ మీ బాడీలో బాగుండి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. వీటి గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే, మీకు కనుక ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది పెరగట్లేదు, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ప్రెగ్నెన్సీ కోసం అని స్కాన్స్ ద్వారా తేలడం జరిగింది, దీని గురించి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీకి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.